హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బిఎన్ రెడ్డి సాగర్ హైవే ఏదైతే మీరు చూస్తున్నారో రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో నా వెనుక కనబడుతున్న అపార్ట్మెంట్లో ప్లాటు 20 సంవత్సరాల పాత ఇల్లు అతి తక్కువ ధరలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది 2 BHK ప్లాటు. ఓనర్ మనతోనున్నారు. తనతోని అడిగి తెలుసుకునే విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి చాలా భయపడుతున్నారు. అదే కాకుండా రేటు కూడా తను తను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇది ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ సార్? ఇది 20 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సార్. మన థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. ఓకే. ఇది ఇప్పుడు హైదరాబాద్ గురించి చాలా టెన్షన్ అయింది. ఇది బిఎన్ రెడ్డి మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కదా, హైదరాబాద్ సంబంధించిన పరిధులు ఏమైనా ఉన్నాయా? దీంట్లో హైదరా పరిమితులు ఏం లేవు సార్, అందు క్లియర్. ఓకే. నాలాలు కానీ చెరువులు కానీ అన్ని దూరం ఉన్నాయి. దూరం ఉన్నాయి దగ్గర. దీనికి రేట్ ఎంత కూడా చేస్తారు? ఇది 38 లక్షలు చెప్తున్నా సార్. 18 లక్షలు ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియబుల్, స్లైట్లీ నెగోషియబుల్ సార్. ఓన్లీ క్యాష్ పేమెంట్, ఓన్లీ క్యాష్. వినారు కదా ఫ్రెండ్స్, మనకు ఓనర్ గారు అయితే 38 లక్షలు చెప్పడం జరిగింది. లోపల ప్లాట్ ఎలా ఉంది చూద్దాం. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి తెలుసుకునే ముందు మనం క్లియర్గా లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటుంది. ఏదైతే మీరు ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో సిగ్నల్ వచ్చేసి బిఎన్ రెడ్డి సిగ్నల్, ఆ సిగ్నల్ నుంచి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లో. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఇది సాగర్ హైవే. సాగర్ హైవే నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో మనమైతే ఈ ప్లాట్ కార్కి చేరుకోవచ్చు. మంచి అపార్ట్మెంటు, చాలా బాగుంటుంది. లోపల ప్లాట్ ఎలా ఉంది, అదేవిధంగా మనకు పార్కింగ్ ఎలా ఏ విధంగా ఉంది చూద్దాం. అపార్ట్మెంట్ అయితే మంచి లొకేషన్లో ఉంటుంది. మంచి లొకేషన్ ఎందుకంటున్నానంటే, బిఎన్ రెడ్డి గురించి అయితే మీకు తెలిసిందే, చుట్టుపక్కల మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. ఇక మనం అపార్ట్మెంట్ వివరాలకు వెళ్ళినట్టయితే, టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 3 ఫ్లోర్లు ఇవ్వబడి, ఒక్కొక్క ఫ్లోర్కు 6 ఫ్లాట్లు ఉంటాయి. 3 ఈస్టు 3 వెస్టు, మొత్తం 18 ఫ్లాట్లు ఇవ్వబడి. మనకు సేల్కి అయితే 3rd ఫ్లోర్లో వెస్ట్ ఫేస్ గల ఫ్లాట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు 560 స్క్వేర్ ఫీట్లో 38 UDSతో ఉంటుంది. 2 BHK ఫ్లాటు, ఫుల్లీ ఫర్నిషర్డ్తో ఉంటుంది. మనకు లిఫ్ట్ కూడా ఇవ్వబడింది. పైనకెళ్ళి మనకు ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. మనం 3rd ఫ్లోర్ అయితే చేరుకున్నాం చూసుకోండి. ఒక్కొక్క ఫ్లోర్కు మీకు ముందే చెప్పిన 6 ఉంటాయని, 3 వెస్టు 3 ఈస్టు. కారిడార్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. పాత అపార్ట్మెంట్ అయినా కానీ వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు సేల్కి అయితే 303 ఫ్లాటు, 2 BHK ఫ్లాటు లోపల ఎలా ఉందో చూద్దాం. మనం వెస్ట్ ఫేస్ నుంచి అయితే అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అయినా చూసుకోండి, చాలా పాతదైనా కానీ ఓనర్స్ ఉన్నారు కాబట్టి చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనకు 560 స్క్వేర్ ఫీట్లో అయినా కానీ ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. వీళ్ళ ప్లానింగ్ బాగుంది కాబట్టి చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత మంచిగా హాల్ ఉందో. హాల్లో మనకు గ్రీన్ మార్బుల్స్ వేయడం జరిగింది. మనము మీకు కబర్డ్స్ అని చెప్పాను కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, మంచి క్వాలిటీ గల కబర్డ్స్ అయితే చేయించడం జరిగింది. మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి చాలా బాగుంది. అటు వచ్చేసి బాల్కనీ, మనకు బయట కూడా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ ఉన్న కాడికి వాళ్ళ ఓనర్స్ ఉన్నారు కాబట్టి లాక్ సిస్టమ్ అయినా కానీ అన్నీ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. అసలు నేనే నమ్మలేకపోతున్నా, 560 స్క్వేర్ ఫీట్లో ఇంత పెద్దగా రావడం అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎంత పెద్ద బెడ్ వేసుకున్నా కానీ ఈజీగా ఉండే విధంగా చాలా బాగుంది. ఫ్లోరింగ్ చాలా బాగుంది, అన్ని రకాల మంచిగా ఉంది. చూసుకోండి కబోర్డ్స్ కూడా మనం వాళ్ళ దగ్గర చేయించుకున్నారు కాబట్టి కబోర్డ్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ వచ్చిందో చూసుకోండి ఒక్కసారి, ఎంత ఫేషియస్ ఉందో. చాలా బాగుంది. వెస్ట్రన్ కల్చర్తోని అందమైన టైల్స్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకు 38 UDS వచ్చింది. ఇటు మనకు ఎలాగానే మనం స్టార్ట్ కాగానే కూడా మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా అన్ని రకాల బాగున్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇద్దరు ముగ్గురుండి వంట చేసుకునే విధంగా ఎంత ఫేషియస్ ఉందో. దీనికి వాడిన కబోర్డ్స్ కానీ మంచి ప్లాట్ఫామ్తో, వెంటిలేషన్ పరంగా మంచి విండోతో, అన్ని రకాల మంచి జాగ్రత్తలు తీసుకొని మంచి మెటీరియల్ వాడైతే మనకు కబోర్డ్స్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇక బిఎన్ రెడ్డి అయితే మీకు తెలిసిందే, చుట్టుపక్కల మంచి లొకేషను చాలా బాగుంటుంది. ఇది మార్కెట్ కన్నా మంచి తక్కువ ధరలు ఉంది కాబట్టి ఎవరైనా తక్కువ ధరలో ప్లాట్ చూసే వాళ్ళకు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత మంచిగా ఉందో. ఇందులో కూడా 4x5 బెడ్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా అన్ని రకాల కబోర్డ్స్ విషయంలో చూసుకున్న కానీ మనకు అన్ని రకాల మనకు వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉంది, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా 2 BHK హాల్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాల్కనీ చూడబోతున్నాం. చూసుకోండి ఇదే ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోండి మనకు వెంటిలేషన్ పరంగా అన్ని రకాల ఎంత పొడుగుకి వచ్చిందో బాల్కనీ. ఇక్కడ బట్టలు పిండుకునే విధంగా
వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మీకు బయట కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారని చెప్పాను కదా, ఇదే బాత్రూమ్ మనకు చూసారు కదా 560 square feet 38 UDS తోని ఎంత బాగుందో, చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకోవాలరు. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ కూడా చూపించి మిగతా విషయాలు మాట్లాడదాం. చూశారు కదా కింద 2 BHK ఫ్లాట్ అయితే చాలా బాగుంది, ఫుల్ కబర్డ్స్తోని. ఇప్పుడు మనం టెర్రస్ పైకి చేరుకున్నాం, చూసుకోండి. ఆ వెహికల్స్ ఏదైతే పెద్ద రోడ్ వెళ్తుందో అదే మనకు సాగర్ హైవే. లైఫ్ కేర్ హాస్పిటల్ ఏదైతే మీరు చూస్తున్నారో దానికి ఎదురుగానే మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనకు ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. ఇక మీకైతే రేటు గురించి అయితే ఓనర్తోనే డైరెక్ట్ మాట్లాడించడం జరిగింది, మళ్ళీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. దీని ధర వచ్చేసి మనకు 38 లక్షలు చెప్తున్నారు, ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్లో తగ్గుతుంది. ఏ డౌట్ ఉన్న పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ పరంగా అయినా సరే, లొకేషన్ పరంగా సరే, ప్రతి ఒక్కటి దగ్గరుండి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.